మేము బరాబరు మాట తప్పని వాళ్ళము మాట మీద ఉండేటోళ్ళము అస్సలు కాంగ్రెస్ వాళ్ళం అంటే ఏందనుకుంటున్నారు మా నెత్తూర్లోనే ఉంది మాట అంటే మాటకు కట్టుబడే గుణం ఉన్నది కాబట్టి మేము ఆడి తప్పము పలికి బొంకము కానీ ఆఖరికి కల్లా ఆడి తప్పిరాట పలికి బొంకిరాట అంత ఉత్తపుర కాడికి వచ్చిందంట కథ గజడు ఎట్లా ఉందో బాగోతాం మేము రైతుల రాజ్యం చేస్తాము మేము పేదల రాజ్యం చేస్తాము మేము ప్రజా పాలన తీసుకొచ్చినము ఇవాళ ప్రభుత్వము ప్రజల ముంగడికే వస్తుంది నాయకులు ప్రజల కాడికే పోతుర్రు ఇగో ఈ రకంగా మేము నడిపిస్తున్నాము వ్యవహారం అని మరి కాంగ్రెస్ వాళ్ళు ఓ దిక్కు కయ్య బియ్యం మొత్తుకుంటువు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారు ఏ రకంగా ప్రగల్ బలాలు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేస్తామన్నారు ప్రజల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయబోమన్నారు కానీ చెప్పినాక ఇలా అధికారంలోకి వచ్చి గజనెక్కినాక ప్లేట్ పిరాయించి పేద మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నాడను ఈ కాంగ్రెస్ వాళ్ళు రామ రామ ఈ హెచ్ఎండిఏ పరిధిలో వెయ్యి కోట్లు జిహెచ్ఎంసీ పరిధిలోని దండే నాలుగు వందల యాభై కోట్లు ప్రభుత్వ ఖానాలోకి పోయినాట మరి ఎట్లా చేయాలి ఏమి చేయాలి అన్నమాట ఎందుకు తప్పిరు ఆడి తప్పము పలికి పొంగమని ఇవాళ ఎల్ఆర్ఎస్ను ఈ రకంగా ఎందుకు రాజకీయం చేస్తున్నారు మా పేదోళ్ళ నడ్డి ఎందుకు విరగొడుతురు అని ఇవాళ సామాన్యులు ఇవాళ రోడ్లెక్కి ధర్నాలు చేసే కాడికి వచ్చిందిలా కాంగ్రెస్ ప్రభుత్వం మీద మన్ను దుమ్ము పోసుకుంటా చూడాలా మరి రేపు రేపు జనాలు ఇంకా ఏ రకంగా మరణ ఇరగబడతారో చూద్దాములా ఎల్ఆర్ఎస్ పేరు మీద